రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతో చేపట్టిన ఇళ్ల నిర్మాణ కార్యక్రమం రాష్ట్రంలోనే అతిపెద్ద స్కామ్ అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. భూమి కొనుగోలు మౌలిక వసతులు పేరిట వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయలు అవినీతికి చేశారన్నారు. జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 12, 13, 14 తేదీల్లో జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తీసిన ఫోటోలు వీడియోలను జగనన్న మోసం హ్యాష్ట్యాగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని కోరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని జగనన్న కాలనీలను పరిశీలిస్తారని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ పార్టీ కార్యాలయం నుంచి ఓ వీడియో విడుదల చేశారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 28,30,000 మందికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. అయితే నేటికి రాష్ట్రంలో ఎక్కడ ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. జగనన్న కాలనీల పేరిట జరిగిన భూసేకరణలో 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అలాగే మౌలిక వసతుల కల్పనకు మరో 34,000 కోట్ల రూపాయలు కేటాయించిన కాలనీలో తాగునీరు, రోడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జగనన్న ఇళ్లు పేరిట గత 3.5 ఏళ్లుగా జరుగుతున్న దోపిడీని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా జనసేనపై ఉందన్నారు. స్థానిక నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల గురించి గత 3.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం పేదల్ని పెట్టిన ఇబ్బంది, స్థానికంగా అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ శాసనసభ్యులు కానీ ఏమాత్రం కూడా పేదోడికి ఒక చక్కటి ఇల్లు, ఒక గృహ నిర్మాణం జరగాలనే కార్యక్రమం ఎంత విఫలమయ్యారో మనం ఈ సందర్భంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్ళు అనే కార్యక్రమం